नमस्तस्मै कस्मैचन भवतु निष्किञ्चन जनस्वयं रक्षादीक्षा समधिगसमिं धानयशसे सुराधीशस्वैरक्षणकुपित सपायुधवधूदृशत्तादुर्जात प्रशमनपदाम्भोजरजसे। आरण्यकाण्ड శ్రీరామాయణంలో భక్వర్ధ గంభీర విస్తృతమైన కాండ, కనుకనే వాల్మీకి మహర్షిని ప్రార్థించినప్పుడు ఆరంభంలో రెండు శ్లోకములతో ధ్యానం చేసుకుంటారు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుక్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని ఒక శ్లోకం. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి కోకిలగా రూపింపబడ్డాడు. మరి ఒక శ్లోకంలో వాల్మీకేర్ మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతి అని సింహంగా అభివర్ణింపబడ్డాడు వాల్మీకి మహర్షి. ఈ రెండూ పరస్పర విరుద్ధములైన పోలికలు. ఒకటి కోకిల పరమసాత్వికమైనది, మరి ఒకటి సింహము చాలా భయానకమైనది. సింహ అంటేనే హింస, తిరగవేస్తే సింహ అయ్యింది, కనుక హింసించేది సింహం. అసలు మనం ఏం పెట్టినా పెట్టకపోయినా మన నుండి దేనిని అపేక్షించకుండా తరుదడైరేవ స్వయం జీవసి అని కేవలం ఆ చెట్టు చిగుళ్ళు తిని మధురంగా కూసేది కోకిల. ఈ రెండిటికి ఎక్కడ పోలిక లేదు. వాల్మీకి మహర్షిని ఈ రెండిటి లాంటివాడు అన్నాడు. అంటే అర్థమేమిటి, ఆయన రామాయణం అనే మహాకావ్యం బయటకు చదివితే ఒక కావ్యంగా ఆహ్లాదకరంగా ఆనందాన్ని కలిగించే రీతిగా ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళగలిగితే కో నయాతి పరాంగతిం. ఈ వాల్మీకి మహర్షి యొక్క రామాయణాన్ని సింహనాదాన్ని విన్నవాడు ఎవ్వడు పరగతిని పొందడు. అంటే వైకుంఠాన్ని మనకి అందించేటటువంటిది, మోక్షమును అందించేటటువంటిది ఈ ప్రబంధం అని రెండవ అర్థం. అంటే వేదాంత శాస్త్రం, శ్రీరామాయణం అంటే వేదాంత శాస్త్రార్థాన్ని మనకు అందించేటటువంటిది. కనుకనే మాటి మాటికి వాల్మీకి మహర్షి ఎంత హృదయంగమంగా వర్ణిస్తాడో అంత గంభీరంగానూ అనుగ్రహిస్తాడు. కాకపోతే భగవద్ రామానుజులు, వారి మేనమామ గారు, ఆచార్యులు పెరియ తిరుమలై నంబి గారి దగ్గర 18 మార్లు శ్రీరామాయణం విన్నారంటే మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏమండి ఒకసారో రెండుసార్లో వింటేనే నాకు అర్థమైపోతుంది కదా రామానుజుల వారు సంస్కృతంలో అంత పూర ఎంచేత అంటే 18 ఆయనకు అర్థం కాలేదా, మనకి చదవకుండానే అర్థమైపోతుంది అనుకునేవాడు అనుకోండి. కనుక రామానుజుల వారు ఎందుకంటే 18 విన్నారు, అంటే ఒక మారు విన్న అర్థాన్ని రెండవ మారు వినలేదు. వాల్మీకి రామాయణం 18 అర్థములను ఎలా వివరిస్తోంది, ఆత్మతత్వాన్ని ఎలా, పరమాత్మతత్వాన్ని ఎలా, జీవాత్మ జీవుని యొక్క ఉపాయాన్ని ఎలా వర్ణిస్తోంది, ఆ జీవతత్వంలో మళ్ళా శేషత్వాన్ని ఎలా వర్ణిస్తోంది, పారతంత్ర్యాన్ని ఎలా వర్ణిస్తోంది, చరమపర్వ నిష్టని ఎలా వర్ణిస్తోంది, విరోధి స్వరూపాన్ని ఎలా వర్ణిస్తోంది, ఉపాయ స్వరూపాన్ని ఎలా వర్ణిస్తోంది, ఇలా ఒక్కొక్క మారు ఒక్కొక్క రకమైన నిర్వాహంతో మొత్తం రామాయణాన్ని అంతటిని ఎలా వర్ణిస్తోంది అని అనుగ్రహించారు. కనుక శ్రీరామాయణం అంటే నేను రామాయణాన్ని పూర్తిగా అనుభవించానని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ప్రాచేతస మహాశైలాత్, చాలా అనుగ్రహం కలిగిన వాడు గనక గహనమైనటువంటి వేదంలో ఉండే అర్థాన్ని ఆనందజనకంగా ఉండే ఒక మంచి చరిత్రలో
మేళవించి అందించాడు. పర్వతాన్ని ఎక్కడం అంటే చాలా కష్టం, కానీ ఆ పర్వతంలో పుట్టిన నది క్రిందికి ప్రవహించినప్పుడు ప్రతివారు ఆ నదీ జలములను గ్రోలగలరు కదా, స్నానమాడగలరు కదా. ఆ రీతిగానే వేదమనే శైలము నుండి ఉత్పన్నమైనటువంటి శ్రీరామాయణ జాహ్నవి, శ్రీరామాయణం అనేది గంగానది లాంటిది. ఏమన్నా చెప్పాడండి మహర్షి, శ్రీరామాయణ జాహ్నవి అన్నాడు. ఏం గంగానదికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయిగా, జాహ్నవి అనే పేరు ఎందుకు వాడాలి రామాయణ మహాత్మ్యంలో? జన్ను మహర్షి యొక్క చెవిలోంచి విడవబడింది గనక జాహ్నవి అని గంగానదికి పేరు. భూదేవి యొక్క చెవుల స్థానమైన పుట్టలోంచి పుట్టిన వాల్మీకి ద్వారా రామాయణం వచ్చింది గనక శ్రీరామాయణం కూడా జాహ్నవి. శ్రీరామాయణం అనేది ఒక గొప్ప ఔషధం, అందరిచేత పేయం. సంసార రోగార్థై నరై పుష్టిమభీప్సుభి, సంసారమనే రోగగ్రస్తులైన వాళ్ళందరిచేత స్వీకరింపబడదగినది శ్రీరామాయణం అనే ఔషధము. నాకే రోగం లేదు, నిన్ననే టెస్ట్లన్నీ చేయించుకున్నాను, డాక్టర్ గారు ఏ వ్యాధి లేదన్నారు, కనుక నాకు రామాయణం అక్కర్లేదు అని అనడానికి వీలేదు. ఎందుకని అంటే ఈ రోగం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏమిటది సంసార రోగార్థై, సంసారం అనే రోగం, అందరం అందులో ఉన్నవాళ్ళమే కనుక బ్రహ్మ మొదలుకొని చీమ దాకా ఉండేటటువంటి ప్రాణికోటి అంతా జగదంతరు వ్యవస్థిత ప్రాణిన సంసార వశవర్తిన అని సంసారంలో ఉండేవాళ్లే గనక అందరికీ ఔషధం అవసరమే. ఒకవేళ వ్యాధిగ్రస్తులే ఔషధం తీసుకోవాలని నియమం ఎక్కడా లేదు. ఎందుచేత అంటే చాలా అందంగా చెప్పాడు మహర్షి, నరై పుష్టిమభీప్సుభి అన్నాడు. కొందరికి ఏ వ్యాధి లేకపోయినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం బాగా బలం రావడానికి ఏమైనా ఒక టానిక్ ఇమ్మనమని అడిగిపుచ్చుకుంటూ ఉంటారు చూడండి. ఇది ఎందుకోసం, వ్యాధి నిరోధకం కాదు, వ్యాధి లేదు అసలు, కానీ ఇంకా బాగా బలం కావాలంటే బలవర్ధకమైనటువంటిది. ఔషధం అనే మాటకు అర్థం అదే, ఔషధి దోషాన్ ధత్తే గుణాన్. ఔషధం ఔషధం అంటే అర్థం ఏమిటి, దోషములను తొలగించున్నది గుణములను కలిగించున్నది అని అర్థం కదా. శ్రీరామాయణాన్ని కనుక మనం అనుసంధానం చేసుకుంటే, మనం శ్రవణం చేస్తే రోగములన్నీ పోతాయి, సాంసారిక రోగములన్నీ పోతాయి, పరమ ఆనందం కలుగుతుంది. అలాంటిది కనుక ప్రతి వారి చేత పఠింపబడదగినటువంటిది శ్రీరామాయణము. రామాయణం లోపలికి వెళ్ళామనుకోండి, మనం తరించడానికి కావలసిన విషయములు గోచరిస్తాయి అని మాటి మాటికి తెలియజెబుతూ ఉంటాడు మహర్షి. అరణ్యకాండలో ఒక శ్లోకం, సీతారామ లక్ష్మణులు మూవరు అరణ్యంలో వెడుతున్నారు. ఈ అరణ్యంలో ఉండేవారందరూ ఎవరు, ప్రణవోపాసకులైన మహర్షులు. ఈ మహర్షులకు ఒకసారి వారు ఏ మంత్రాన్ని ధ్యానిస్తున్నారో ఆ మంత్రం యొక్క అర్థాన్ని దర్శింపచేయాలి అనుకున్నాడు స్వామి. కనుకనే మహర్షులందరూ ఎలా దర్శించారు సీతారామ లక్ష్మణులను అనేదానిని వర్ణిస్తూ, అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజగామ హ అన్నాడు వాల్మీకి మహర్షి. ఈ హ అన్నాడంటే అక్కడ ఏదో విశేషం ఉంది అని కొంచెం పెద్దలు ఏం సాయిస్తారో మనం దర్శించం. అగ్రతః ప్రయయౌ రామః, రామచంద్రుడు ముందుగా నడుచుచుండెను, సీతా మధ్యే సుమధ్యమా, చక్కటి నడుము కలిగిన సీతమ్మ మధ్యలో నడుచుచుండెను, పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ, వెనకాతల ధనుస్సును ధరించిన వాడై లక్ష్మణుడు అనుసరించి వెళ్ళుచుండెను, ఆహా అన్నాడు ఈయన. ఏమిటి ఆహా, ఎంత విచిత్రం అండి, స్వామి ప్రణవం యొక్క అర్థాన్ని చూపించాడు మహర్షులకి. ఈ మహర్షులందరూ కూడా ఏ ప్రణవాన్ని జపిస్తున్నామో, ప్రణవం అంటే ఓంకారం, ఆ ఓంకారమునకు రెండు రూపములు, ఒకటి మూడక్షరములు కలిపిన రూపం,
విడివిడిగా మూడక్షరములుగా ఉండే రూపం సంహితాగారం అసంహితాగారం అని. అందులో మూడక్షరములు మూడు రూపములను స్వీకరించి నడిచి వస్తున్నాయి కనుక ప్రణవమే రూపమును కొని నడిచి వచ్చుచున్నది, రండి చూద్దాం అని మహర్షులందరూ సేవిస్తున్నారు. ఎలా ఉంది సన్నివేశం? అగ్రదః ప్రయయౌ రామః, రామచంద్రుడు ముందుగా నడుచుచుండెను అని చెబుతూ మహర్షి రాముడు ముందు వెడుతున్నాడని చెబుతూ అగ్రదః అని ఆరంభించాడు. అకారంతో ప్రారంభించాడు. ఎందుకని? ఆ అనేది శ్రీమన్నారాయణునికి పేరు. ఐది భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అని జగత్తుకి సృష్టికర్త యొక్క చేత అంటే ప్రకృతి అర్థం, జగత్తులన్నిటినీ కాపాడువాడగుట చేత అవరక్షణే అనే ధాత్వర్థం. కనుక ఈ రెండర్థముల చేత అకారము నారాయణుని తెలుపుచున్నది కనుక, అకారము నారాయణుని తెలుపుచున్నది కనుక రామచంద్రస్వామి సహిదేవై రుదీర్ణస్య రావణస్య వాధార్థిభి అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన. ఎవరియనా? దేవతల చేత ప్రార్థితుడై ఈ లోకంలో అవతరించినటువంటి నారాయణుడు. కనుక అగ్రతః ప్రయయౌ రామః, ముందుగా రామచంద్రుడు నడుచుచుండెను. సీత మధ్యే సుమధ్యమ, అందమైన పదప్రయోగం చేశాడు. సుమధ్యమ అంటే మంచి సన్నటి నడుమును కలిగినది అని ఒక అర్థం. మంచి మధ్యభాగమును కలిగినది. ఏమిటి మంచి మధ్యభాగం అంటే? ముందున్నది పరమాత్మ అకార శబ్దవాచుడు, పృష్ఠతస్తు వెనకాతల వచ్చేవాడు లక్ష్మణస్వామి అంటే జీవకోటికి ప్రతీకం మకార శబ్దవాచుడు. ఈ ఆత్మకో పేరుంది, మా అని పేరు. ఏమిటి మా అనే ఎందుకు పేరు పెట్టారండి? ఆత్మాదు సమకారేణ పంచవింశ ప్రకీర్తిత అని 25వ అక్షరం మా, 25వ తత్వం జీవుడు, మూల ప్రకృతి భగవాను శరీరంలో లీనమైన మూల ప్రకృతి భగవానుడు సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు 24 రూపములను సంతరించుకుంది. మహత్తు, అహంకారము, అక్కడ నుంచి 11 ఇంద్రియములు, 5 భూత తన్మాత్రలు, 5 భూతముల విషయములు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, మొత్తం 24. 25వ వాడు పరమాత్మ, జీవాత్మ జీవుడు. సరే వదిలేదు. కనుక ఆత్మాదు సమకారేణ పంచవింశ, మోక్షాన్ని పొందిన ముక్త పురుషులు ఎలా ఉంటారు అంటే 25 సంవత్సరముల వయసు కలిగిన వాళ్ళై ఉంటారు వైకుంఠంలో. ఏం 25 ఏమండి, 16 చెప్పచ్చును కదా ఇంకా బాగుంటుంది, 25 అనే చెప్తారు. ఏమి 25 ప్రాయం అంటే ఆత్మ యొక్క స్వస్వభావ ప్రకాశం. ఆత్మ 25వ తత్వం కనుక 25 సంవత్సరముల వయసు అనే మాటకు జ్ఞానం అని అర్థం. ప్రకృతి వియుక్తమైన పరమాత్మకు శేషభూతమైన ఆత్మస్వరూప జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండుట 25 వయసు అని ఎక్కడైనా వస్తే వేదాంత పరిభాషలో జ్ఞానము అని అర్థం. వేదాంత పరిభాషలో కావాలంటే అలా చెప్పుకోవచ్చు, లేదా మన కథలో కావాలంటే మన కథలోనూ చెప్పుకోవచ్చు. ఎంచేత ఒక ఆయన వేసవి కాలంలో ఎండని పడి పెడుతూ ఎక్కడో వసారా దగ్గర కూర్చున్నాడు పాపం ఎండ బాధకి. ఆ ఇల్లాలు ఎవరో పాపం మంచి ఆవిడ అమ్మాయి, ఆవిడ పట్టుకొచ్చి ఇంత మజ్జిగ ఇచ్చింది. మజ్జిగ తాగిన తర్వాత పూర్వకాలం వాళ్ళకి కుశల ప్రశ్నలు అన్నీ వేయడం అలవాటు, ఈ కాలం వాళ్ళకి ఇసుక్ కానీ పూర్వకాలం వాళ్ళు అన్ని వివరాలు అడిగేవారు. అలా ఆయన కూడా ఏదో కుశల ప్రశ్నలు అడుగుతూ అమ్మా నీ వయసు ఎంత తల్లి, ఇంత మంచి మనసుతో మజ్జిగిచ్చావు అన్నాడు. నా వయసు 10 అండి అంది ఆవిడ. చూస్తే 27 వయసులో కనబడుతోంది, 17 వయసు అంటుంది. ఆడవాళ్ళు తక్కువ వయసు చెప్పుకుంటారని తెలుసును కానీ మరీ ఇంత తక్కువ చెప్పుకుంటారా, ఆశ్చర్యపోయాడు ఆయన. ఓ 10 అయితే మీ ఆయన వయసు ఎంతమ్మా? మా ఆయన వయసు 5 అండి అంది. ఓ ఇదేదో అపురూప దాంపత్యం, అయితే మీ మామగారి వయసు ఎంతమ్మా? మా మామగారు ఇంకా పుట్టలేదండి అంది. ఇదేమిటిది? అవును, నాకు పుట్టిన తర్వాత 10 వచ్చేటిన తరువాత కొంచెం మా తండ్రి గారు ఏవో మంచి మాటలు చెబుతుంటే విని భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నాను కనుక అండునాన్ పిరందిలేని పిరందపిన్ మరందిలేని, భగవంతుని జ్ఞానం కలగకముందు పుట్టినా పుట్టినట్లు కాదు గనక
ఆ జ్ఞానం కలిగి పదేళ్ళే అయింది కనుక నా వయసు పదేళ్ళే. అసలు మా అత్తవారింట్లో ఊసేలేదు, కానీ పెళ్ళయిన తర్వాత కొంచెం నాతో పాటు మరి నాకు అలవాటు ఉందిగా రోజు దేవాలయానికి వెళ్ళడం. అది ఆయనకంటే ఇలాంటివన్నీ నాన్సెన్స్ అంటాడు, కానీ పెళ్ళామంటే ప్రేమ ఉంది. కనుక మళ్ళీ ఈవిడి ట్రాఫిక్లో ఎక్కడ పెడుతుందని స్కూటర్ మీద దిగబెడతాడు. దిగబెట్టినా లోపలికి రాడు, షరత్ అది. ఆయన బయట స్కూటర్ మీద కూర్చుంటాడు, ఈవిడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకుంటా. ఓ 4 రోజులు అయిన తర్వాత లోపలికి వస్తే ఇంచు ప్రసాదం పెడతారు కదా, నా ప్రసాదంలో వాటా బాగుంది బాగుందని తినకపోతే మీరు లోపలికి రావచ్చును కదా అంటే ఇలాగే చెప్తావు అనుకుని ఆ తర్వాత నెమ్మదిగా రావడం ప్రారంభించాడు ఆయన. ఆయన ఈవిడికంటే ముందు ఆయనే తొందర పెడతాడు, సమయం అయిపోతుంది ఏంటంటే ఇంకా తెవం లేదు అని. కనుక ఇలా మా ఆయన నేను తయారు చేసుకున్నానండి. కనుక పోరగా పోరగా ఆయనకి భక్తి కలిగి 5 ఏళ్ళు అయింది. కనుక మా ఆయన వయసు 5 ఏళ్ళే. మరి మీ మామగారమ్మా భర్త కంటే చనువుగా చెప్పగలదు, కానీ మామగారికి చెప్పగలదా? ఇవిడికి చెప్పే అవకాశం రాలేదు, ఆయనకి వినే అవకాశం లేదు, కనుక ఇంకా పుట్టలేదండి. కనుక ఏషు ప్రవాహేషు సయోమన్యే క్షణోపి గణ్య పురుష ఆయుషేషు ఆస్వాద్యతే ఎత్ర గయాపి భక్త్యా నీలస్య బాలస్య నిజం చరిత్రం. భగవాను యొక్క చరిత్రను ఎప్పుడు అనుభవిస్తాడో, ఎంతసేపు అనుభవిస్తాడో, వీడు గడిపిన ఈ జీవితంలో అది మాత్రమే లెక్కింపబడదగిన సార్థకమైన సమయము కదా. కనుక 25 సంవత్సరముల వయసులోనే ఉంటారు. ఎప్పుడు వయసు పెరగదంటే అంతకు మించిన జ్ఞానం లేదు గనక. పరిపూర్ణమైన జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం, భగవచ్చేషత్వాన్ని స్వరూపంగా కలిగిన ఆత్మస్వరూప జ్ఞానం అని అర్థం చెప్పుకోవాలి. ఎక్కడైనా జ్ఞాని అంటే భగవద్రామానుజులు భాష్యంలో చెప్పిన అర్థం అదే. జిజ్ఞాసుకి జ్ఞానికి తేడా ఏమిటి అంటే కేవల ఆత్మస్వరూపాన్ని అవాప్తి ఇచ్చుహు జిజ్ఞాసు. భగవచ్చేషతైక స్వరూపాన్ని తెలిసినవాడు జ్ఞాని, లేదా రెండిటికీ అర్థం ఒకలాగే కనబడుతుందిగా, జిజ్ఞాసు అన్నా జ్ఞాని అన్నా. కనుక 25వ తత్వం జీవుడు. లక్ష్మణస్వామి వెనకాతలు పెడుతున్నాడు, కనుకనే జీవునికి ఏం పేరు? మా. మా అనే వాటికి మా అనే ఎందుకు పెట్టాలండి అంటే ఆ అక్షరాన్ని పెట్టారంటే ఆ అర్థమంతా పడుతుంది కనుక పెట్టి. మా అనే అక్షరానికి అర్థం ఏమిటి? ఆ ధాతువుకి అర్థం ఏమిటి? మను జ్ఞానే, మను అవబోధనే, మసి పరిమాణే, మది హర్షే అని మా అనే మాటకు జ్ఞానము తానై ఉండువాడు, జ్ఞానస్వరూపుడు, జ్ఞానమును గుణముగా కలవాడు, అణువంత పరిమాణము కలవాడు, ఆనందించు స్వభావము కలవాడు. ఈ 4 అర్థాలు జీవునికి. కనుక ఇది మకారం చెబుతుంది. కనుక ఆ ఉ మా ఈ 3 అక్షరములు ప్రణవం చెబుతుంది. ఇప్పుడు ఇక్కడ కనబడేది రామచంద్రస్వామి అకారం, మధ్యలో సీతాదేవి ఉకారం, చివర లక్ష్మణస్వామి మకారం. తెలుసునో తెలీదో అందరం ఈ ఓంకారాన్ని ధరించే ఉంటున్నాం. కనుకనే సంప్రదాయంలో స్వరూపం ధరించలేదేమిటి అని అడుగుతాం. స్వరూపం అంటే పెట్టుకునే పట్టు, దీన్ని స్వరూపం అంటాం. స్వరూపం అంటే స్వం రూపం, స్వరూపం మనదైన రూపం. ఓంకారం ఏం చెప్తుంది? అకార శబ్ద వాచ్యుడైన పరమాత్మకే చెందినవాడు జీవుడు అని. తిరుమణి 2 వైపులా సమానంగా పెట్టుకుంటాం, సమానంగానే పెట్టుకోవాలి. శాంతరాళం, రుజుం, శుద్ధం అని అలాగే ఉండాలి. అది అకారము మకారము. పరమాత్మకి 8 గుణాలు ఉన్నాయి, జీవునికి 8 గుణాలు ఉన్నాయి. ఓ ముక్తి, ముక్తి అంటే ఏమిటండి? ముక్తి అంటే అర్థం స్వరూపేణ వ్యవస్థితి హిత్వా అన్యథాభావం. స్వరూపేణ వ్యవస్థితి. ఈ మధ్యన ఆగంతుకంగా వచ్చాయి ఇవన్నీ. ఈ శరీరంలో పడగానే మనకి దప్పిక వేస్తుంది. నిజానికి జీవునికైతే దప్పిక వేయదు, మరణము లేదు, వృద్ధాప్యము లేదు, పాపము అంటదు, ఆకలి వేయదు. సత్యకాముడు, సత్య సంకల్పుడు, పరమాత్మకు ఉన్న గుణాలే జీవునికి ఉన్నాయి. ఇరువురు సమానమైన స్వరూపం కలిగిన వాడు గనక తిరుమణి అటు ఇటు సమానముగా ఉండాలి. మధ్యలో ఉకారః చిత్స్వరూపాయాః లక్ష్మ్యాః వాచకయిష్యతే అన్నారు గనక ఉకారమునకు లక్ష్మీదేవి అర్థము. ఈ లక్ష్మీదేవి అనురాగం కలిగిన ఆమె పరమాత్మయందు, వాత్సల్యం కలిగిన ఆమె మనయందు, ప్రేమైక స్వభావము కలిగిన ఆమె, అనురాగము గల ఆమె. అనురాగము
రాగము. రాగం అంటే ఎరుపు, రాగం అంటే అనురాగం. కనుక మధ్యలో శ్రీచూర్ణాన్ని ధరిస్తాం. మరి పాదం ఎందుకండి? ఓంకారానికి నాదం ఉంటుంది, ఆ నాదమే పాదము. ఇదే రామచంద్రస్వామి అకారము, సీతమ్మ ఉగారము, లక్ష్మణస్వామి మకారము, అడుగున ఆంజనేయ స్వామి ఓంకారం యొక్క నాదము. ఇదేమో ప్రతి ఇంట్లోనూ ఈ ఫోటో ఉండి తీరుతుంది, ఉండేది పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ ఈ ఫోటో ఉండేది. ఏమిటి దాని అర్థం? స్వరూపం. కనుక ఇప్పుడు మనం ధరించినది స్వరూపం, దీనిని తెలిపేది ఓంకారము, ప్రణవేశేషత్వం కదా. కనుక ఇప్పుడు ఈ స్వరూపమే రూపాన్ని స్వీకరించి నడిచి వస్తుంది. ఏమందంగా చెప్పాడు మహర్షి, అగ్రత ప్రయయౌ రామ. ఎప్పుడైనా ఏ విషయమైనా మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మన సంస్కారం బాగుంటే అన్నీ బాగా అర్థమవుతాయి. రోడ్డు మీద మధ్యాహ్నం 12 గంటలకు ఒకడు పడుకుని ఉన్నాడు. ఆ దారిన ఎవరో ఒక రైతు వెడుతున్నాడు. చూచాడు, ఈ ఎంత హాయిగా నిద్రపోతున్నవరా నాయన, మధ్యాహ్నం 12 గంటలకి రోడ్డు మీద పడుకున్నామంటే ఎక్కడ అసలు ఈ ఎండ అది ఏమీ తెలియకుండా పడుకున్నామంటే ఎంత కష్టపడి ఉంటే ఇంత నిద్ర పడుతుంది ఏమీ తెలియకుండా? ఒరే పడితే నీలా కష్టపడాలరా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ దారిన ఒక సన్యాసి వస్తున్నాడు, చూచాడు, ఒరేనా ఆయన ఈ రోడ్డు మీద ఎవరు చూస్తారో ఏమిటో అని ఏమీ లేకుండా అలా పడుకున్నావంటే ఉంటే నిరాడంబరంగా ఉండడం అంటే నీ ఇలా ఉండాలరా, ఏమి ఎవడు ఏమంటారు ఏమీ తెలియకుండా ఇలా ఉండాలరా, గొప్ప మహానుభావుడురాని ఆయన నమస్కారం పెట్టుకుని వెళ్ళి ఆ దారిని ఒక తాగుబోతు వస్తున్నాడు. వాడు చూశాడు, ఇంత ఎండలో వీడికి ఏమీ తెలియకుండా ఇలా పడుకున్నాడంటే ఎంత ఒళ్ళు మర్చిపోయేలా తాగేవాడు, తాగితే నీ ఇలా తాగలరా నాయన అనుకుని వాడు వెళ్ళిపోయాడు. వీడు ఎందుకు పడుకున్నాడో వదిలేద్దాం. కానీ ఈ ముగ్గురికి వాడిని చూడగానే కలిగిన భావనలలో తేడా ఎందువలన? వాళ్ళ సంస్కారాన్ని బట్టి. ఇప్పుడు ముందు రామచంద్రుడు ఎందుకు వెళుతున్నాడు? కొంచెం కుసంస్కారం ఉందనుకోండి, రాముడు తెలివైన వాడు, వెనకాత నుంచి ఏ పులైనా సింహమైనా వస్తే ముందు మా లక్ష్మణుని పట్టుకుపోతుంది, ఆ తర్వాత ఇంకా దానికి ఆకలి తిరగకపోతే సీతమ్మని పట్టుకుపోతుంది, ఈ లోపల నేను పారిపోకపోతానా అని వాళ్ళిద్దరిని వెనకాతలు పెట్టుకుని పెడుతున్నాడు. ఏముందండి చూసేవాళ్ళ దృష్టిలో లోపం? ఇది వేదోప బ్రహ్మణార్థాయ తావ అగ్రాహయత ప్రభు ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థ ప్రకాశ్యతే అని వేదాంతార్థాన్ని చెప్పడం కోసమని వచ్చినటువంటి ఇతిహాసం అయితే దానికి వీడి సంస్కారాన్ని బట్టి అర్థాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు విషయమేమి? పరమాత్మ మధ్యలో అమ్మవారు చివరి జీవుడు. సీతా మధ్యే సుమధ్యమ, సీతమ్మ మధ్య ఉంది. ఇప్పటి సన్నివేశం ఎలా ఉంది? రామచంద్రుణ్ణి వర్ణించినప్పుడు వాల్మీకి ఏమి విశేషణం వేయలేదు, అగ్రత ప్రయయౌ రామ. కానీ తరువాత ఇద్దరికి 2 విశేషణాన్ని వేశాడు, సీతా మధ్యే సుమధ్యమ అన్నాడు. పృష్ఠతస్తు ధనుష్పాణి, లక్ష్మణస్వామిని ధనుసు పుచ్చుకున్నాడు అని. పరమాత్మ ధనుసు పుచ్చుకోలేదు, లక్ష్మణస్వామి ధనుసు అంటే ఆయన ధనుసు కూడా ఈయన మోస్తున్నాడు, ఈయన పట్టుకున్నాడని చెప్తాడు. సీతాదేవి మధ్యలో ఉంది, సుమధ్యమ మంచి మధ్య భాగమును కలిగినది అంటే ఆవిడ మధ్యన ఉండాలి. ఆవిడ కనుక మధ్యలో లేకపోతే ఈ జీవుడికి దేవుడికి తగువే, తమ్మే అంటే అహమ్మే అని ఎప్పుడు ఇద్దరికి పడదు. వీళ్ళిద్దరికి సయోధ్య కుదర్చాలంటే పాప మధ్యలో అమ్మవారు ఉండాలి అనుగ్రహించడం కోసమని. కనుక మంచి మధ్య భాగం అంటే అది సీతా మధ్యే సుమధ్యమ. వెనకాతల ధనుసు పుచ్చుకుని వెడుతున్నాడని ఇది కావ్యం అంటే.